హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అలాగే ఇంకా ఇది విలేజ్లో తీసే నెక్స్ట్ డే వ్లాగ్ అండి. ఇది వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్. ఇంకా సాటర్డే రోజు వచ్చేసి మా అమ్మకు ఫాస్టింగ్ ఉంటుంది అండి, ఒక పొద్దు ఉంటుంది. అందుకే సాటర్డే రోజు దాదాపుగా ఎప్పుడు కూడా ఇళ్ళన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. ఫస్ట్ వంటిల్లు కడిగింది అండి, తర్వాత వచ్చేసి ఇంకా పెద్దిల్లు కడగడానికి ముందే పిల్లలు వచ్చేసి టిఫిన్ చేస్తూ ఉన్నారు. నేను వచ్చేసి ముందు రోజు దోశపిండి నానబెట్టానండి, ఇంకా పిల్లల కోసం, తర్వాత అమ్మ కోసం కూడా, ఎందుకంటే అమ్మకు ఫాస్టింగ్ కదా. అందుకే ఇంకా దోశ బియ్యం కూడా నానబెట్టి దోశపిండి రెడీ చేసి నైటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలకు మార్నింగ్ లేవగానే దోశలు వేసి ఇచ్చాను. తర్వాత వాళ్ళు వచ్చేసి దోశలు ఈరోజు చికెన్ పులుసులో అద్దుకొని తింటున్నారండి. నేను ఇంకా పచ్చడి ప్రిపేర్ చేయలేదు, అందుకోసమే వాళ్ళు ఇలా చికెన్ పులుసులో అద్దుకొని తింటున్నారు. ఇంకా వీళ్ళు తిన్న తర్వాత అమ్మ వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేస్తాను అనేసి చెప్పింది అండి. చూసారా, చికెన్ పులుసులో ఇడ్లీ దోశ భలేగా ఉంటాయి అండి. మేము మొన్న మొన్నటి నుంచే ట్రై చేస్తూ ఉన్నామన్నట్టు ఫస్ట్ నుంచి అలవాట్లేదు మాకు కూడా. కాకపోతే కొన్ని కొన్ని వీడియోస్ చూసి మేము కూడా అలవాటు అయిపోయాము. తర్వాత వచ్చేసి నేను పల్లీల పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద వచ్చేసి కడాయి పెట్టి ఇందులో పల్లీలను వేసి వేయించుతున్నాను. ఇది నార్మల్గా చేసుకునే పల్లీల పచ్చడి అండి. నన్ను కమెంట్స్లో అడిగారు కదా ఫ్రెండ్స్, అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా పల్లీలను వేసి ఫస్ట్ వేయించుకోవాలి. పల్లీలు కొంచెం తొందరగా వేగాలి అంటే ఎలాంటి టిప్పు ట్రై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. పల్లీలు నేను తొందరగా వేగడానికి ఏం చేస్తాను అంటే, పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఇందులో వచ్చేసి ఆయిల్ అనేది వేస్తాను ఫ్రెండ్స్. ఒక స్పూన్ మాత్రమే వేస్తాను, ఎక్కువగా కాదు. ఇలా ఆయిల్ వేయడం వల్ల పల్లీలు తొందరగా వేగుతాయి, మళ్ళీ లోపల కూడా పచ్చిదనం అనేది ఏమీ ఉండదు అండి, క్రిస్పీగా అయిపోతాయి. మనం పచ్చడి తినేటప్పుడు అప్పుడప్పుడు పల్లీలు వేగకుంటే పచ్చి పచ్చిగా అనిపిస్తుంది అండి పచ్చడి, అది చాలామందికి తొందరగా తెలుస్తుంది అండి. అలా కాకుండా ఉండాలి అంటే పచ్చడి మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పల్లీలను వచ్చేసి నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇంకా మనం అన్నంలోకి తింటే మాత్రం రోట్లోకి తీసుకొని కచ్చా పచ్చగా దంచుకోవాలి. నేను ఈరోజు టిఫిన్లోకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్నాను అండి. ఇప్పుడు ఇందులోనే కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అండి. పచ్చిమిరపకాయలు మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి ఫ్రెండ్స్. మేము మరీ ఎక్కువ స్పైసీగా తినాం కాబట్టి నార్మల్గా వేశాను నేను, సారీ, మేము స్పైసీగా తింటాం కాబట్టి ఎక్కువగా వేశాను. మీకు అనిపిస్తుంది కొంతమంది 2-3 వేసుకుంటారు కదా, ఇవి ఎక్కువ స్పైసీగా లేవు ఫ్రెండ్స్, కొంచెం నార్మల్గానే ఉన్నాయి. అందుకే నేను ఒక 5-6 వేశాను. తర్వాత ఇందులో జీలకర్ర వేసుకోవాలి అండి. జీలకర్ర వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. ఎందు గురించి అంటే జీలకర్ర మొత్తం మాడిపోతుంది, మనం పాన్ వేడికే జీలకర్ర ఫ్రై అవుతుంది అండి. అందుకే స్టవ్ ఆఫ్ చేసి వేస్తాను ఎప్పుడు కూడా జీలకర్రను. ఇలా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అండి. మిక్సీ పట్టేటప్పుడే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పోపులో కూడా యాడ్ చేస్తాం కదా అండి, దానికంటే ముందు ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో వచ్చేసి ఇప్పుడు నేను పొట్టు తీయని వెల్లుల్లి వేస్తున్నాను. అసలు యాక్చువల్గా వెల్లుల్లి వచ్చేసి పొట్టు తీసి వేసుకోవాలి, పొట్టు తీయకుండా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకు పచ్చళ్ళలో అక్కడక్కడ పొట్టు అనేది తగులుతూ ఉంటుంది. కాకపోతే పొట్టు తీసిన వెల్లుల్లి కంటే పొట్టు తీయని వెల్లుల్లి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అండి పచ్చడి. కొంతమంది ఎక్కువగా వేస్తారు, నేను ఒక వెల్లిపాయ మొత్తం వేశాను. తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసి ఇంకా వాటర్ పోసి మిక్సీ పట్టుకుంటున్నానండి. నేను మరీ పల్చగా కాకుండా మరీ టైట్గా కాకుండా నార్మల్గా మిక్సీ పట్టాను. అంటే మరీ పల్చగా ఉన్నా బాగుండదు, ఇడ్లీలోకి పల్చగా ఉంటే బాగుంటుంది. ఇంకా దోశలో కాబట్టి ఇలా నార్మల్గా ఉండాలి అండి. ఇది పోప్ చేసిన తర్వాత ఇంకా చిక్కబడుతుంది ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా నార్మల్గా పట్టానన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో వచ్చేసి నేను ఆయిల్ వేస్తున్నానండి పోప్ చేయడానికి. కొంతమంది డైరెక్ట్గా అన్నీ వేయించుకున్నాం కదా అలానే తినేయచ్చు అనేసి అనిపిస్తుంది, కానీ నాకు పోప్ చేయకుంటే పచ్చడి ఏదైనా కూడా ఏదో రకంగా అనిపిస్తుంది అండి. అందుకే నేను కంపల్సరీ మళ్ళీ ఆయిల్లో అన్నీ ఫ్రై చేసుకున్నా కూడా లాస్ట్లో పోప్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఇంకా ఆవాలు, తర్వాత పసుపు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు ఇవన్నీ వేసుకోవాలి. కావాలి అంటే మీరు తింటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కాకపోతే పల్లీల పచ్చడికి అంత అవసరం లేదు కదా ఫ్రెండ్స్. అందుకే ఇంకా ఇలా సింపుల్గా తాలింపు వేస్తే సరిపోతుంది అనేసి ఇలా వేశాను. ఇలా పల్లీల పచ్చడి వేసుకున్న తర్వాత మనం
స్టవ్ అనేది వెంటనే ఆఫ్ చేయాలి, లేదు అనుకోండి పల్లీల పచ్చడి మొత్తం గట్టిగా అయిపోతుంది అండి. అందుకే నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇలా స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే మన పల్లీల పచ్చడి రెడీ అయిపోతుంది. ఇందులో ఉన్న పచ్చితనం అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా. ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేశానండి. ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేసుకుంటే 3 అవర్స్ ముందు ఆఫ్ చేయాలి. నేను ఆఫ్ చేసి దాదాపు హాఫ్ అన్ అవర్ అయింది అండి. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ పోసాను, అయినా కూడా ఈ గడ్డలు అనేవి కరగడం లేదు. ఫ్రిడ్జ్ మొత్తం హైలో పెట్టారు ఫ్రెండ్స్, అందుకే వచ్చేసరికి మేము అంత గడ్డ కట్టింది, కింద పైన మొత్తం అంత గడ్డ కట్టింది. ఇందులో ఏదో పడేశారు ఇంకా, అందుకే ఫ్రిడ్జ్ అనేది నేను ఈరోజు క్లీన్ చేస్తున్నాను అండి. ఐస్ గడ్డలు చూసారా ఎలా కట్టాయో. ఫ్రిడ్జ్ ఫుల్ హైలో పెడితే ఇలా కడుతుంది అన్నట్టు, అంటే కూల్ చేసేది ఎక్కువ హైలో పెట్టకూడదు. మా అమ్మకు తెలియక ఇంకా అలానే ఉంచింది అండి. అందుకే నేను వచ్చిన తర్వాత ఇంకా మొన్నటి నుంచి క్లీన్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి తీరింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు అమ్మ వచ్చేసి ఇల్లు క్లీన్ చేస్తుంది కదా, ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేస్తే బాగుంటుంది అనేసి నాకు అనిపించింది. చూసారా ఎంత పెద్ద పెద్ద ఐస్ పీసులు కనిపిస్తున్నాయో మీకు. ఇంకా ఇవే కాదు అండి, చాలా పెద్ద పెద్ద ఐస్ పీసులు వచ్చేసి నేను కుండ్లు పడేశాను, చూడండి మీరే కావాలి అంటే. ఇంకా నీళ్ళు పోసుకుంటా వెంటనే క్లీన్ చేస్తూ ఉన్నాను, అందుకే ఐస్ గడ్డలు తొందరగా కరిగాయి. దాదాపు 1 అవర్ వరకు నేను అలానే ఉంచాను ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి. చూసారా అన్ని కుండలే పడేశాను, ఇంకా చాలా పడేశానండి ముందు, అవన్నీ కరిగాయి నీ. ఇంకా తర్వాత వచ్చేసి మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేశానండి. ఆఫ్ చేసిన తర్వాత దాదాపు 1 అవర్ కంటే ఎక్కువగా పట్టింది ఈ ఐస్ అంతా కరగడానికి. ఇంకా వెంట వెంటనే వాటర్ పోయడం వల్ల ఐస్ తొందరగా కరిగింది అండి. అలా కరిగిన తర్వాత ఇంకా వెంటనే క్లాత్ పెట్టి మొత్తం ఫ్రిడ్జ్ అంతా తుడిచాను. తుడిచిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ నేను ముందే తోమి పెట్టేశానండి, బయట ఎండలో ఆరబెట్టాను. ఇంకా వాటన్నిటినీ కూడా ఎక్కడి అక్కడ సర్దుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా సర్దడానికి కొంచెం టైం తీసుకుంది, ఎందు గురించి అంటే ఎక్కడి అక్కడ కరెక్ట్గా సెట్ చేయాలి కదా, అందుకే ఇంకా సర్దడానికి కొంచెం టైం పట్టింది అన్నట్టు. అందుకే ఫాస్ట్ మోడ్లో పెట్టానండి వీడియో వచ్చేసి. ఇంకా అమ్మ వచ్చేసి పచ్చళ్ళు చేసింది కదా, ఆ పచ్చళ్ళది కొంచెం ఆయిల్ కారినట్ అవుతుంది కదా అప్పుడప్పుడు మనం తీసినప్పుడు, అందుకే ఇంకా పేపర్లు వేసి మరీ ఇంకా ఫ్రిడ్జ్లో నేను ఈ పచ్చళ్ళన్నీ స్టోర్ చేసి పెట్టానండి. ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయి, మళ్ళీ ఎక్కడి అక్కడ సర్ది పెట్టాను అన్నట్టు. బాటిల్స్ పెట్టే కాడ మొత్తం పచ్చళ్ళే పట్టాయి అండి, అందుకే అన్ని పచ్చళ్ళే పెట్టాను. నిమ్మకాయ పచ్చడి, తర్వాత టమాటా అది చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, అల్లమెల్లిగడ్డ పేస్ట్, సాస్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అన్నీ మళ్ళీ ఇంకా నీట్గా తుడిచి ఎక్కడి ఎక్కడ సర్ది పెట్టాను అన్నట్టు. నేను వచ్చినప్పుడు అలా కంపల్సరీ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటానండి. ఇంకా అమ్మకు ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం ఎక్కువగా తెలియదు ఫ్రెండ్స్, అందుకే వచ్చినప్పుడు అలా నేను క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం అయిపోయింది తర్వాత ఇంకా వాటర్ కూడా కంప్లీట్ అయిపోయాయి. అమ్మకి ఇట్లా వాటర్ తీసుకురావడానికి ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ నింపి పెడదామనేసి తాగేశామండి వాటర్ అన్నీ కూడా. తింటాడు కదా పరిస్థితి కనిపించే కదా మనకి, మీరిద్దరు కనిపించారు మీకు ధైర్యమే రాదండి వేయడానికి. గట్లా ఆయన పరిస్థితి కాబట్టి 3-4 రోజులు దాకా తింటడానికి అంత పిచ్చి కలిసి వచ్చారు. పలసానే ఉన్నాను, చిక్కగా ఉంటా కమ్మగా ఉంటుంది కదా. వచ్చా దగ్గర ఉన్నాయా? అయ్యో దీన్ని మూత పెట్టి మూత పెట్టింది అయిపోతుంది. నాకు ఈ పచ్చడి ఊసి ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇక. చెప్పులు వేసుకున్నావు నాని? పైసలు తీసుకున్నావు అమ్మ? వాళ్ళకి ఇవ్వాలి అక్కడ, వాళ్ళకు ఇవ్వాలి అక్కడ నీళ్ళకు. నీళ్ళకి ఇచ్చినాక మళ్ళా తర్వాత ఇస్తా నీకు, ఓకేనా? వచ్చినాక ఇస్తుంది పోరు పోరా బర్రు. నువ్వు ఎండరా ఎండ కూడా తింటుందరా బర్రు. అయ్యో ఉంటా అదిరా బాటిల్ పొట్టి ఫోన్ చేయ నా డాడీకి. అచ్చినాక ఇస్తా పో, నేను ఇస్తాపో డబ్బులు. అమ్మను లవిత వచ్చేసి నీళ్ళు తేవరానికి వెళ్ళారు. నేను ఇప్పుడు వచ్చేసి కందిపప్పు
ఉడుకుతుందా లేదా చూసుకోవాలి. ఎందుకంటే పొంగు పోయింది అనుకోండి టేస్ట్ ఉండదు. కందిపప్పు చారు అమ్మ ఎలా ప్రిపేర్ చేస్తుంది? చాలా సింపుల్గా చేస్తుందండి కందిపప్పు చారు. ఇంకా అది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చాలామంది అమ్మ చేసిన రెసిపీస్ అడుగుతున్నారు కదా, అందుకే ఇది మీకోసం నేను షూట్ చేస్తున్నాను వీడియో వచ్చేసి. చూసారా ఇంకా కందిపప్పు ఇప్పుడే పొంగు రావడం స్టార్ట్ అయింది. ఇలా పొంగు వచ్చేటప్పుడు ఇందులో ఆయిల్ను ఇంకా పసుపు వేయమనేసి చెప్పింది అమ్మ నాకు. ఇంకా వేస్తాను, కొంచెం పైకి పొంగు వచ్చిన తర్వాత వేస్తానండి. తర్వాత మార్నింగ్ వచ్చేసి దోశలు పోసాను పిల్లల కోసం వచ్చేసి. ఇంకొంచెం దోశపిండి ఉంది, ఇది బయటనే పెడతాను. ఎందుకంటే దోశపిండి పులుమాలి కదా, అందుకే ఇది బయట ఉంచాను అన్నట్టు. కొద్దిగా పిల్లలు ఎప్పుడు అడిగితే అప్పుడు వేయడానికి ఇది. చెమ్మలు చెమ్మలే చింతగింజ చెమ్మలు అడ పెట్టే నాన్న ఫ్రిడ్జ్లో పెడతా. దీపం పెట్టింది, ఈరోజు సాటర్డే అందుకే దీపం పెట్టినమ్మ. నువ్వు మరీ ఓవర్ ఏగానే ఆడ పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాదని కూలేదు కావు. కోత తిన్నాక అన్న తిన్నాక మస్తు కోత ఆడబెట్టి కొట్టకు దానికి అట్లా లోపల ఖరాబ్ అవుతుంది కొడితే ఊకే. చూడమ్మ ఆయిల్ గిట్లా వేస్తావా? ఈ మాట తినే పోయి కానీ చింతకాయ ఎలా చింతకాయ చారు పెట్టుకోవాలి చారు మస్తు రోజులే బాగుంటుందా? ఇంట్లో సాంబార్ పెట్టుకో అవు కానీ ఎల్లుండి పప్పు చారే కాదు. కట్ చారు ఏవా ఇక పొంగు వస్తుందే కొంచెం ఆయిల్ గిట్లయి ఆయిల్ ఉన్న పసుపు. అలా ఏమో తట్టుకున్నట్టుందమ్మా ఒకసారో సరి తట్టుకుంటే పోయేదా పాకూరు గిట్ల జామ అయి తట్టుకుందో ఏమో మరి అట్లా వస్తేనే మంచి ఆగి ఆగి స్ట్రక్ అయితే చురుకప్పుడు వస్తుంది నీళ్ళు చాలా ఇదే పుల్లా ఉంటాయి ఇవి చింతకాయలు చూద్దాం. పోసి పెడుతున్నా ఓకే పసుపు తీసుకున్నాడు ఇబ్బంది అవుతుంది మరి. జీలకర్ర ఆవాలు ఉన్నాయా? నాకు కనిపించలే కొద్దిన వేయలేదు. వెళ్ళినాయా పెట్టిండా? అయ్యో మంచిగా ఉండు కదనే కొంచెం టచ్చింది నేను కొనుక్కపోతా మరి ఇగో చెంద షాప్లో కొనుక్కపోతా. నాకు అక్కడ నా అయిపోయినాయి ఆవాలుగా ఆడ దొరకాయా? ఏ దొడ్డ ఆవాలు అవే పంది చందనాలు కూడా అవే అమ్ముతురా? నేను తీసుకుపోతే ఏం కాదు ఎంత కిలోనట్నే ఒకసారి అడుగు రమక్కన షాప్కి వెళ్ళినప్పుడు. పప్పు తొందర ఉప్పు అంటే ఎయిట్లే తక్కువ పెట్టానా? మొత్తం పెట్టు ఫుల్లే పెట్టిండే దండని ఏంటన్నా బియ్యం కడిగి బంది అయినా పప్పు ఇక చూసిన మెత్తగా అయిందది ఇట్లా అంటే అయిపోతుంది అంతే బాగా. ఇంట్లో ఆడకు రివర్సిదు పోరు బయటకు నాని నాని ఎంత ఇవరకే కడిగినంత ఇల్లంతా కడుకొచ్చింది కదా ఇవల్ల బయట ఆడుకోరు నువ్వు అన్ని ముట్టుకోక పరిచిది అంత గలీజ్ గలీజ్ తిరిగి వచ్చి బయట ఎల్లయి తాగుతున్నావో ఒక డబ్బా నాకు ఉంచుతేరా
అయ్యా నీది నీకే ఉంది, అది పెద్ద డబ్బా నేనే పెట్టిన. ఏ సాలు మరీ మెత్త కూడా అంత పప్పు కనిపిస్తుంది మనకు సాంబార్ హోటల్లో తింటే హోటల్ సైడ్ ఇడ్లీలకైనా కనిపిస్తుంది, ఇంట్లోనే కనిపిస్తుంది. ఉల్లిపాయలు కూడా చెప్తున్నాయి, రెండు మిరపకాయలు ఉన్నాయి పోసుకో. అయితే కారపొడితో తీసుకుంటే కమ్మ ఉంటుంది. చింతకాయలు ఎక్కువ పులుపు ఉంటాయి కదా చింతపండు కంటే, మంచిగా అనిపిస్తుంది నాకు చింతకాయలు చాలు. అసలు పెట్టుకోవాలి ఎప్పుడన్నా. పచ్చి చింతకాయలు అయితే కమ్మ ఉంటాయి, ఇంకా ఫుల్లా ఉంటుంది దీపావళి అప్పుడు. అంటే మంచిగా అనిపిస్తుంది. ఈ మునగాకు వేసుకుంటారా మస్తు ఉంటుంది తెలుసా? చాలా మంది వేసుకుంటారు సిటీలో మునగాకు. నేను ఒకసారి రుక్కమంటే మంచిగా ఉండు కదండి, మస్తు టేస్ట్ వస్తుంది మునగాకు వేసుకుంటే. మనకు బయట సాంబార్ తింటాం చూడు పెళ్ళిళ్ళు ఎలాగట్లు వస్తుంది మునగాకు వేసుకుంటే, దాని టేస్ట్ దానికి ఎంతైనా ములక్కాడ ఉంది కానీ నాకు అంత ములక్కాడ నచ్చే కానీ మునగాకు మంచిగా అనిపిస్తుంది. పచ్చడి అయితే ఎంతమంది నూరుకుంటారు మునగాకు పచ్చడి సొరకాయలు బీరకాయలు ఎగిరి సాంబార్ కందిపప్పు చారు. ఇట్లే కందిపప్పు చారు అంటే కందిపప్పు చారు లెక్క చేయాలరా, ఎక్కువ అది సాంబార్కి అయితే మంచుకుంటుంది. అట్లా సుద్ధ చేస్తా మళ్ళీసారి తీసుకున్నాను ఇంక అటు సరి చేస్తాం అప్పుడు చేద్దాం తిను. అట్లా సుద్ధ చేస్తా కానీ తిరగదు ఉప్పు.
ఎలా ఉంది పల్లెల పచ్చడి? నేను ఏం చూసినా నీకు మోర టేస్ట్. కందిపప్పు చారు మరిగింది. ఇప్పుడు పోపు వేసుకుందాం. మూడు పెట్టే ఉంచు ఆగు. కళ్ళెమాకలు తెచ్చినా? గిన్నె కాదండి, నాకు బాగా ఇష్టం అట్లే ఉండాలి. బాగా వేయాలి. ఇంకో జుంబై నాకోసం. లవే అన్నయ్య పిలుచుకురాపో అన్నం తింటుడిగా. ఆవాలవే దొరుకుతలేవే. ఏదో వచ్చి పెట్టినా సరే, అది ఉన్నాయి. ఇది ఇప్పుడు పోసెత్తులు తెచ్చి తెచ్చి ఇక రాలవి ఒకసారి దొరకకుండా. పోసెత్తులు చాలా ఇంకేం చేసిన కదా, నాకు బాగా ఇష్టం. నల్లగా కావాలి నాకు, నాకు ఇష్టం. కొంతమందికి మంచిగా కదా. ఎల్లిగడ్డదే మాడిపోతుంది. నెయ్యి తొందర అయ్యి కాదు, నెయ్యి ఇంకేం కావాలి? నెయ్యి తర్వాత ఇద్దాం లాస్ట్ కూరలో. అది ఏదో పడిందో పట్టుకోమని ఇలా వద్దాం, అలా వద్దాం కింద పెట్టు. అంత స్ప్రెడ్ అయితే లేకుంటే అయ్యో అయ్యేవా బంద్ చేసినాక అయితే స్టవ్ బంద్ చేయనా. అలా ఊసి పెట్టాలి పసుపు. అయినా అంత వేసినాం కదా మనం బాగా. రెడీ కందిపప్పు చారు కారం పొడుతుంది. అమ్మ ఉంటుంది రెసిపీ ఇష్టమైన కందిపప్పు చారు. మళ్ళీ ఇష్టం ఎవరు బానికి పిచ్చి అంటే పిచ్చి దానికి ఏముండదు. ఇట్లే ప్లేన్ ఉండాలి. లేని రావద్దు వాని కూడా. పోసెత్తులు వచ్చినా తీసి పక్కన పెడతారు. ఇంకా ఇండ్లు కడగడం అయిపోయింది. తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ సర్దడం అయిపోయిన తర్వాత నేను స్నానం చేయడానికి ముందే బట్టలన్నీ పిండేశానండి. ఇంకా పిండేసి అలాగే పెట్టాను. స్నానం చేసిన తర్వాత ఇప్పుడు బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నాను. ఇంకా ఎండ వస్తుంది కదా, తొందరగా ఎండుతాయి, అందుకే బట్టలు ఆరేసి. ఇంకా అమ్మ వచ్చేసి వంట కూడా రెడీ చేసింది అండి. కందిపప్పు చారు చేసింది. ఎలా చేసింది అనేది మీరు కూడా చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టేస్టీగా చేస్తుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ కందిపప్పు చారు. ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత అన్నం తిందాము అనేసి ఇంకా అనుకున్నాము, అందుకే నేను ఫస్ట్ బట్టలన్నీ ఆరేస్తున్నాను. పిల్లలై నాకు ఒకేసారి పిండేస్తే ఈజీగా అనిపిస్తుంది ఒక్కొక్కటి పిండేసేదానికంటే, అందుకే అన్నీ ఒకేసారి పిండేశాను అన్నట్టు నాలుగైదు జతలు. ఇంకా బట్టలన్నీ ఆరేసి వచ్చిన తర్వాత అమ్మ వచ్చేసి నేను వచ్చేసరికి అన్నం తర్వాత కందిపప్పు చారు తర్వాత పచ్చళ్ళు ఇవన్నీ కూడా హాల్లోకి తినడానికి తీసుకొచ్చింది అండి. ఇంకా నేను కూడా కొన్ని పచ్చళ్ళు తీసుకొచ్చుకుంటున్నాను. నాకు ఫస్ట్ పచ్చళ్ళతో తిన్న తర్వాతనే ఇంకా కర్రీతో తింటే బాగుంటుంది. ఇంకా అమ్మకు కూడా ఒక పొద్దు కాబట్టి కంపల్సరీ కొంచెం పచ్చడి వేసుకొని తింటుంది అంచుకు. ఇంకా ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఇలా సాంబార్ కానీ కందిపప్పు చారు కానీ లేకుంటే పప్పు చారు కానీ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే మనకు మంచిగా తినాలి అనిపిస్తుందండి. ఈ సమ్మర్లో వచ్చేసి ఫ్రై కర్రీస్ కంటే ఇలా చారుతో చేసిన కర్రీస్ ఎక్కువగా తినాలి అనేసి అనిపిస్తుంది కదా. చూసారు కదా కందిపప్పు చారు, ఇది మా అమ్మ స్టైల్ అండి. ఫస్ట్ నేను ఇంకా పచ్చడి వేసుకొని తింటా ఉన్నాను. ఈరోజు వచ్చేసి నేను ఫస్ట్
కొంచెం మామిడికాయ పచ్చడి, ఇంకా చింతకాయ పచ్చడి కొత్తది పెట్టింది అండి. చాలామంది నన్ను అడిగారు చింతకాయ పచ్చడి చూపించండి అక్క అనేసి అడిగారు, కానీ అమ్మ నేను వచ్చేసరికి ఆల్రెడీ చింతకాయ పచ్చడి పెట్టేసింది అండి. ఎందుకంటే అది సీజన్ కదా ఫ్రెండ్స్, ఇంకా చింతకాయ పచ్చడి కంపల్సరీ సీజన్లోనే పెడతారు చింతకాయలు దొరికేటప్పుడే. అందుకే చింతకాయ పచ్చడి నేను వచ్చేసరికి రెడీ చేసింది. అది మీకు నేను చూపించలేకపోయాను ఫ్రెండ్స్, సారీ. ఇంకా చింతకాయ పచ్చడి కొంచెం నూనె వేసుకొని తింటున్నాను. చాలామంది చింతకాయ పచ్చళ్ళలో నెయ్యి వేసుకొని తింటారు, చాలామంది ఇష్టంగా తింటారు. నాకు నెయ్యి ఎక్కువగా తినడం నచ్చదు అండి అన్నంలో, అందుకే నేను నూనె వేసుకొని తింటున్నాను. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నేను మొన్న హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నైట్ తిన్నాను కొద్దిగా, మళ్ళీ ఇప్పటిదాకా చింతకాయ పచ్చడి తినలేదు. నాకు చాలా చాలా నచ్చుతుంది అండి చింతకాయ పచ్చడి, తర్వాత మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇవన్నీ కూడా మేము ఎక్కువ శాతం ఫస్ట్ అన్నం తినే ముందు తింటామన్నట్టు, అంటే అన్నంలో కర్రీ వేసుకొని తినే ముందు తింటాము. ఇంకా చింతకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి వేసుకున్న తర్వాత నేను వచ్చేసి కందిపప్పు చారు వేసుకొని తింటున్నాను. వర్షిత్కి చాలా చాలా ఇష్టమైన కర్రీ అండి కందిపప్పు చారు, అందుకే మంచిగా అమ్మ వచ్చేసి ఒత్తుగా కలిపేసి ఇచ్చింది. బాగా చిక్కగా కలిపేసిస్తే వాడు ఇష్టంగా తింటాడు. ఇంకా ఇందులో ఎండుమిరపకాయలు తినడం కూడా నాకు బాగా నచ్చుతాయి అండి కందిపప్పు చారులో. హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వచ్చేసి ఈరోజు చింతపండు తీసుకొచ్చింది. చూడండి ఎట్లా తీసుకొస్తుందో. ఎన్ని కిలోలు అన్న పెట్టి ఇంకెన్ని చీమలు పడతాయా? బల్పం గీద్దామా? ఎన్ని కిలోలు? మరి ఏం చేస్తున్నావు? అది ఓ అది అది నువ్వేరా ఇట్ట దూడ పడుతుంది? అయ్యో అయ్యో మాకేనా? ఇడిదే ఇడిదే బ్రష్ ఇడిదే. హాయ్ ఫ్రెండ్స్, ఈ సీజన్లో తినే ఫస్ట్ మామిడికాయ వచ్చేసి ఇదే అండి. ఇప్పుడు దీన్ని కోసుకొని ఉప్పు కారం పెట్టుకొని ఉన్నాను వెయిటింగ్. ఎలా ఉంది చెప్తా మీకు? తీయటం మామిడికాయనే కదారా, తీయడదేనారా? నాకు మామిడికాయ అంటే పిచ్చి, చాలా ఇష్టం. అందుకే మామిడికాయ ఫస్ట్ టైం తినేది మీతో షేర్ చేస్తున్నా. ఇలా వస్తుంది ఏంద్రా చిన్న మాత్రం. ఎన్ని రోజులే మామిడికాయ స్మెల్ తినక. తొక్కునూరు కమ్మని ఇచ్చిందా నానమ్మ? ఏదినికి ఇచ్చిందిరా? పుల్లగా మనకి ఇష్టం. చాలా చాలా పులవ ఉంది ఫ్రెండ్స్ మామిడికాయ వచ్చేసి. ఇంకా మామిడికాయ వచ్చేసి మా ఇంటి పక్కన ఇంకో మా చిన్న మామగారు ఉంటారు, అతను వచ్చేసి నాకు మామిడికాయ ఇచ్చాడన్నట్టు. కానీ ఇది తొక్కు పెట్టుకునే మామిడికాయ అండి, చాలా పుల్లగా ఉంది. కాకపోతే మామిడికాయ ఈ సీజన్లో తినడం ఫస్ట్ టైం కాబట్టి చాలా ఇష్టంగా తినాలనిపించింది నాకు. పుల్లగా ఉన్నా సరే ఇంకా నేను లవితో ఇద్దరం కారపొడి ఉప్పు పెట్టుకొని తిన్నాము. వర్షిత్ వచ్చేసి ఈరోజు ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేము వచ్చేసరికి ఎగ్ కలిపి కర్రీ ప్రిపేర్ చేసి తింటా ఉన్నారు ఇద్దరు పిల్లలు కలిసి. చూసారా వర్షిత్కి ఎగ్ వండడం వచ్చు అండి మా అమ్మ స్టైల్లో నా స్టైల్లో. అలాగే వాటర్ మిలన్ కూడా తిన్నాడు. తిన్న తర్వాత ఇంకా ఎగ్ వేసుకొని ఇంకా తినేశారండి. ఫ్రిడ్జ్లో అన్నీ కూడా ఎక్కడి ఎక్కడ సర్ది పెట్టాను నేను. చూసారా సింపుల్ బ్లాగ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.